ఆంధ్రప్రదేశ్లో గ్రూప్ టూ కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులందరికీ శుభవార్త. మీ లక్ష్య సాధనకు బాటలు వేస్తూ ఎస్ఎండ్ఎస్ పబ్లికేషన్స్ వారు అగ్రగణ్యులైన ఫ్యాకల్టీలచే నూతన వరవడితో 100% ఆన్లైన్ క్లాసులతో పాటుగా మరెన్నో ప్రత్యేకతలతో అందరికీ అందుబాటులో అతి తక్కువ ధరకే అందిస్తున్న ఏకైక సంస్థ. ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలంటే వెంటనే గూగుల్ ప్లే స్టోర్ నుండి ఎస్ఎండ్ఎస్ పబ్లికేషన్స్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. సైన్స్ అండ్ టెక్నాలజీ మెయిన్స్ లో పేపర్ 2 కు సంబంధించినటువంటి టోటల్ 5 చాప్టర్లో మొదటి చాప్టర్ కనుక చూస్తే టెక్నాలజీకి సంబంధించినటువంటి పాలసీస్ ఏంటి, మిషన్స్ ఏంటి, వాటికి సంబంధించినటువంటి అప్లికేషన్స్ ఏంటి అనేటువంటి ఈ మొదటి టాపిక్ చాలా ఇంపార్టెంట్ టాపిక్గా మనం డిస్కషన్ చేయవచ్చు. ఎందుకంటే సార్ మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ఏపీపీఎస్సికి సంబంధించినటువంటి టోటల్ సిలబస్లో మొదటిసారిగా సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి 75 మార్కులను పెట్టడం జరిగింది. అందులో 5 డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి వాటిలలో మొదటి టాపిక్గా సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి పాలసీస్ కానీ అప్లికేషన్స్ కానీ వాటిలో వచ్చేటువంటి మిషన్స్కి సంబంధించినటువంటి టోటల్ చాప్టర్ను లైన్ బై లైన్ మనం ఇప్పుడు ఈ టాపిక్లో డిస్కషన్ చేయడం జరుగుతుంది. ఇందులో ఫస్ట్ టాపిక్లో కనుక చూసినట్టయితే మరి భారతదేశంలో సైన్స్ అండ్ టెక్నాలజీలో వచ్చినటువంటి మిషన్స్ ఏంటి. 1958 సంవత్సరంలో భారతదేశం యొక్క మొట్టమొదటి ఇండియన్ సైన్స్ సంబంధించినటువంటి పాలసీ 1958 మొదటి పాలసీ ఏం చెప్తుంది, 1983 రెండవ పాలసీ ఏం చెప్తుంది, 2003 సంవత్సరంలో సరే వచ్చేటువంటి పాలసీస్ ఏంటి, ఇన్నోవేషన్ పాలసీ 2013 ఏంటి, ఈ పాలసీలు భారతదేశానికి సంబంధించినటువంటి విద్య, వైజ్ఞానిక, సాంకేతిక రంగాలను అభివృద్ధి చెందించడానికి ఈ పాలసీలు అనేది నిజ జీవితానికి ఎలా ఉపయోగపడ్డాయి అనేటువంటిది ఈ టాపిక్లో మనం డిస్కషన్ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించినటువంటి టాపిక్లో భారతదేశానికి సంబంధించిన సైన్స్ పాలసీలు చెప్పుకునే టాపిక్లో ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అసోసియేషన్ సమావేశాలు కూడా ఈ టాపిక్లో మనం డిస్కషన్ చేయాలి. ఇందులో సైబర్ టెక్నాలజీ, బయోటెక్నాలజీ, స్పేస్ టెక్నాలజీ, డిఫెన్స్ టెక్నాలజీ, అటామిక్ ఎనర్జీ ఇవన్నీ కూడా ఈ టాపిక్లో మనం డిస్కషన్ చేసేటువంటి టాపిక్గా చెప్పొచ్చు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా వచ్చేటువంటి ప్రాంటీర్ అనేటువంటి టెక్నాలజీ ఇలా వస్తుంది. టోటల్గా భారతదేశానికి సంబంధించిన 1958 సంవత్సరం నుంచి స్టార్ట్ అయినటువంటి ఈ పాలసీల ఆధారంగా భారతదేశంలో టెక్నాలజీలో ఏ విధమైనటువంటి మార్పులు రావడం జరిగింది, ఆ మార్పులను పాలసీల ద్వారా ఏ విధంగా మనం తీసుకోవడం జరుగుతుంది అనేది ఈ టాపిక్లో మనం డిస్కషన్ చేయడం జరుగుతుంది. ఇందులో ఫస్ట్ టాపిక్ కనుక చూస్తే భారతదేశానికి సంబంధించినటువంటి 1951 సంవత్సరంలో భారతదేశానికి సంబంధించినటువంటి మొట్టమొదటిసారిగా స్వతంత్రం వచ్చిన తర్వాత జవహర్లాల్ నెహ్రూ ఆధ్వర్యంలో భారతదేశానికి సాంకేతిక రంగంలో అద్భుతమైన ప్రగతి సాధించాలంటే ప్రపంచ దేశాలు పోటీ పడే టెక్నాలజీలో కూడా మనం కూడా పోటీ పడాలనే ఉద్దేశంతో 1951 సంవత్సరంలో జవహర్లాల్ నెహ్రూ సార్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇండియన్ మొట్టమొదటి ప్రైమ్ మినిస్టర్ అయినటువంటి ఈ జవహర్లాల్ నెహ్రూ అనేటువంటి భారతదేశ మొదటి ప్రైమ్ మినిస్టర్, అప్పుడు మొదటి ప్రైమ్ మినిస్టర్ ఆధ్వర్యంలో పనిచేసే తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఆధ్వర్యంలో మొట్టమొదటిసారిగా సార్ భారతదేశంలో టెక్నాలజీ విద్యను డెవలప్ చేయాలనే ఉద్దేశంతో 1951 సంవత్సరంలో సార్ వెస్ట్ బెంగాల్ రాయధాని అయినటువంటి కోల్కతాలో ఒక సమావేశాన్ని నిర్వహించి మొట్టమొదటి ఐఐటిని ఏర్పాటు చేయడం జరిగింది. ఇండియాస్ మొట్టమొదటి ఐఐటిగా చెప్పడం జరుగుతుంది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అనేటువంటిది ఐఐటి ఖరగ్పూర్లో, ఓకేనా, ఖరగ్పూర్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఖరగ్పూర్ సార్ భారతదేశానికి సంబంధించిన సాంకేతిక విద్యను సార్ ప్రజలకు అందించాలనేటువంటి ఉద్దేశంతో భారతదేశం యొక్క మొట్టమొదటి సార్ ఇన్స్టిట్యూషన్ని ఐఐటి ఖరగ్పూర్ని ఇండియాలో మొట్టమొదటిసారిగా వెస్ట్ బెంగాల్లోని ఖరగ్పూర్ ఐఐటిని నెలకొల్పడం జరిగింది మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఆధ్వర్యంలో. 1951 సంవత్సరంలో జవహర్లాల్ నెహ్రూ అనేటువంటి భారతదేశం యొక్క మొట్టమొదటి ప్రైమ్ మినిస్టర్ సార్ భారతదేశంలో సార్ విద్య కానీ, వైద్యం కానీ, సాంకేతిక రంగం కానీ, ఆహారం కానీ, సార్ త్రాగునీరు కానీ, సార్ నెక్స్ట్ మనకు కనీస అవసరాలను సార్ మొత్తం టోటల్గా ప్రపంచంతో పోటీ పడాలంటే ప్రపంచ మార్పులకు అనుగుణంగా భారతదేశంలో టెక్నాలజీ అనేటువంటి విద్యను భారతదేశానికి అందించాలనేటువంటి
ఆప్షన్ తీసుకొని ఇద్దరు గ్రేట్ పర్సన్స్ మౌలానా అబుల్ కలాం ఆజాద్, జవహర్లాల్ నెహ్రూ భారతదేశంలో తొలి సాంకేతిక విద్య అయిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీని ఐఐటి ఖరగ్పూర్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇలా భారతదేశంలో మొట్టమొదటిసారిగా సాంకేతిక రంగంలో ఏర్పాటు చేసినటువంటి ఇదిగా చెప్పాలి. మరి రెండో ఆప్షన్ కనుక చూస్తే భారతదేశంలో మొట్టమొదటి ఎన్ఐటి అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఎన్ఐటి వరంగల్ను ఏర్పాటు చేశారు. మొట్టమొదటి ఐఐటి ఐఐటి ఖరగ్పూర్ను ఏర్పాటు చేయడం జరిగింది. భారతదేశంలో సాంకేతిక విద్యను ప్రపంచంతో పాటు మనం కూడా పోటీ పడాలనే ఉద్దేశంతో భారతదేశం మొట్టమొదటిసారిగా 1958లో భారతదేశం యొక్క మొట్టమొదటి జాతీయ విధానాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. జాతీయ విధానం అనేటువంటి విధానాన్ని 1958లో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 1958లో ఏర్పాటు చేసిందే భారతదేశం యొక్క మొట్టమొదటి పాలసీగా మనం గుర్తించడం జరిగింది. 1958 భారత జాతీయ విధానాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. 1971లో డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీని అభివృద్ధి చెందడానికి డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అనేటువంటి సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. భారత జాతీయ విధానంలో సైన్స్ అండ్ టెక్నాలజీ విధానం సైన్స్ అండ్ టెక్నాలజీ విధానాన్ని 1958లో ఏర్పాటు చేస్తే సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగాన్ని 1971లో భారత ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. 1958, 1971 డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అనేటువంటి ఈ సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. 1972లో భారతదేశంలో అన్ని వ్యవస్థలో ఉండేటువంటి ప్రజలను కానీ విద్యార్థులను కానీ డెవలప్ చెందించాలనే ఉద్దేశంతో ఒక్కొక్క డిపార్ట్మెంట్ను భారతదేశ వ్యాప్తంగా ఏర్పాటు చేయడం జరిగింది. అందులో 1972లో డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ భారతదేశం యొక్క అంతరిక్ష రంగాన్ని విభాగాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ భారతదేశం యొక్క అంతరిక్ష విభాగాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. భారతదేశానికి సంబంధించినటువంటి ఈ వ్యవస్థలో డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ 1971, డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ 1972, డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ డిఏఈ 1954లో డిఏఈని ఏర్పాటు చేయడం జరిగింది. భారత అణుశక్తి విభాగాన్ని 1954లో ఏర్పాటు చేయడం జరిగింది. ఇది భారతదేశం యొక్క అణుశక్తి విభాగంగా చెప్పాలి. అణుశక్తి విభాగం అనేటువంటి సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ 1954లో ఏర్పాటు చేసింది భారత గవర్నమెంట్. కాబట్టి టెక్నాలజీలో ఒక్కొక్క డిపార్ట్మెంట్ని డెవలప్ చేయాలనే ఉద్దేశంతో భారతదేశ వ్యాప్తంగా ఒక్కొక్క డిపార్ట్మెంట్ని భారత ప్రభుత్వం ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. 1954 డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ భారత అణుశక్తి విభాగం. ఇందులో మెయిన్ ఇంపార్టెంట్, భారత అణుశక్తి విభాగం యొక్క పితామహుడు ఎవరు? ప్రపంచ అణుశక్తి పితామహుడు ఎనికో ఫెర్మి అయితే భారత అణుశక్తి పితామహుడు హోమీ జే బాబా అనేటువంటి సైంటిస్ట్ ఆధ్వర్యంలో హోమీ జే బాబా అనేటువంటి ఈ సైంటిస్ట్ ఆధ్వర్యంలో భారత అణుశక్తి సంఘం అనేది బయటికి రావడం జరిగింది. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఆస్కారం ఏంటంటే 1948లో భారత అణుశక్తి సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. 1954లో భారత అణుశక్తి విభాగాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. 1962లో భారత అణుశక్తి చట్టాన్ని భారత పార్లమెంట్ అంటే ఏర్పాటు చేసిన తర్వాత 1969లో మొట్టమొదటి అటామిక్ పవర్ స్టేషన్ అయిన
తారాపూర్లో ఏర్పాటు చేయడం జరిగింది. భారతదేశంలో మొట్టమొదటి తారాపూర్ అటామిక్ పవర్ స్టేషన్గా చెప్పాలి. ఇండియా యొక్క మొట్టమొదటి అటామిక్ పవర్ స్టేషన్ రష్యా దేశ సహకారంతో 1969 160 మెగావాట్ల కరెంటు రష్యా దేశ సహకారంతో ఏర్పాటు చేసినటువంటిదిగా చెప్పాలి. అదే 2023 వరకు భారతదేశంలో ప్రజెంట్ ఉండేటువంటి అణురియాక్టర్ల సంఖ్య 23 అణురియాక్టర్లు 7 పవర్ స్టేషన్ల ద్వారా 7480 మెగావాట్ల కరెంటు ప్రజెంట్ భారతదేశానికి వస్తుంది. ఆ భారతదేశానికి వచ్చేటువంటి అణుశక్తి విభాగం అనేటువంటి విభాగం అనేది ఏం చెప్తుంది అనేది ఈ టాపిక్లో మనం డిస్కషన్ చేయడం జరగాలి. ఇందులో కనుక భారత అణుశక్తి విభాగానికి సార్ డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ భారత అణురియాక్టర్ల పితామహుడని హోమీ జే బాబా అనే సైంటిస్ట్ని పిలుస్తాం. భారత అణురియాక్టర్ల పితామహుడు కాబట్టి భారత ఫాదర్ ఆఫ్ ఇండియన్ అటామిక్ ఎనర్జీ హోమీ జే బాబా. భారత అణుశక్తి విభాగం రెండవ ఫాదర్ అని ఎవరిని పిలుస్తారు అంటే మేఘనాథ్ సహా అనేటువంటి సైంటిస్టు, రాజారామన్నా అనేటువంటి సైంటిస్టు. రాజారామన్నా అనేటువంటి సైంటిస్ట్ని భారత అణుశక్తి సంఘానికి రెండవ ఫాదర్గా చెప్పాలి. మూడవ ఫాదర్గా మేఘనాథ్ సహా అనేటువంటి సైంటిస్ట్ని మనం గుర్తించుకోవడం జరగాలి. ప్రపంచ అణుశక్తి పితామహుడు ఫెర్మి అయితే భారత అణుశక్తి పితామహుడు హోమీ జే బాబాగా చెప్పాలి. 1954 భారత అణుశక్తి విభాగం అనేటువంటి సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. భారత అంతరిక్ష రంగం గురించి మాట్లాడుకోవాలంటే విక్రమ్ సారాభాయ్ అండ్ సతీష్ ధావన్. విక్రమ్ సారాభాయ్, సతీష్ ధావన్ అనేటువంటి భారతదేశానికి గొప్ప ఇద్దరు పర్సన్లుగా భారతదేశం యొక్క అంతరిక్ష రంగాన్ని ఒకేసారి 104 ఉపగ్రహాలు పంపించినటువంటి చరిత్రగా పంపించడంలో ముఖ్య పాత్ర వహించింది ఒక ఆయన విక్రమ్ సారాభాయ్ అనేటువంటి ఒక భారతదేశానికి సంబంధించిన సైంటిస్టు. రెండవ సైంటిస్టు సతీష్ ధావన్ అనేటువంటి సైంటిస్ట్గా గుర్తించుకోవడం జరగాలి. ఈ విక్రమ్ సారాభాయ్ పేరు మీదనే తుంబా ఈక్వటోరియల్ లాంచింగ్ రాకెట్ స్టేషన్కే మనం అద్భుతమైన పేరు పెట్టడం జరిగింది. దీని పేరే విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్గా నామకరణం చేయడం జరిగింది. విఎస్ఎస్సి 1963. ఎందుకంటే భారతదేశానికి అంతరిక్ష రంగాన్ని పరిచయం చేసినటువంటి సైంటిస్టే విక్రమ్ సారాభాయ్. విక్రమ్ సారాభాయ్ తర్వాత సతీష్ ధావన్ అనేటువంటి సైంటిస్ట్ బయటికి రావడం జరిగింది. కాబట్టి భారతదేశం యొక్క ఇస్రో చైర్పర్సన్లో అత్యధిక కాలం 12 ఇస్రో చైర్పర్సన్గా చేసిన అద్భుతమైన వ్యక్తి సతీష్ ధావన్ అనేటువంటి సైంటిస్ట్. ఈ సతీష్ ధావన్ పేరును గుర్తుగా భారతదేశానికి ఒకే ఒక స్పేస్ సెంటర్, అంతరిక్షంలోకి ఉపగ్రహాలు పంపించడానికి ఒకే ఒక స్పేస్ స్టేషన్ని అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. ఇండియాస్ ఫస్ట్ స్పేస్ పోర్ట్గా సతీష్ ధావన్ స్పేస్ సెంటర్గా నామకరణం చేయడం జరిగింది. ప్రజెంట్ ఒకప్పుడు ఉమ్మడి సార్ నెల్లూరు డిస్టిక్ శ్రీహరికోట అంటే ప్రజెంట్ తిరుపతి జిల్లా శ్రీహరికోటలో సతీష్ ధావన్ స్పేస్ సెంటర్గా మనం నామకరణం చేయడం జరిగింది SDSCగా. దీనికి అద్భుతమైన ఇంకో పేరే షార్గా మనం కూడా పిలుస్తాం. శ్రీహరికోట హై ఆల్టిట్యూడ్ రేంజ్గా పిలవాలి. 1971 భారతదేశానికి మొట్టమొదటి స్పేస్ పోర్ట్ను అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా భారతదేశంలో ఒకానొక టెక్నాలజీ పాలసీల ద్వారా, ఒక్కొక్క డిపార్ట్మెంట్ని మనం ఎస్టాబ్లిష్ చేసుకుంటూ రావడం జరిగింది. 1971 డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, 1972 డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్, 1954 భారత అణుశక్తి విభాగం అనేటువంటి సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. మీ ఉద్యోగ సాధనలో మీకు తోడుగా మీ SNS పబ్లికేషన్స్.